से अकली वो बनी भैया, आया दिन चकली नंदनी भैया, दिन से अकली नंदनी भैया, आया दिन चकली नंदनी भैया। प्रभु नामानिकि మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభావి వందనాలు తెలియజేస్తున్నాం. యేసు మహిమలు అనబడినటువంటి ఈ కార్యక్రమమును వీక్షించుటకు మీ పనులు మరి ముగించుకుని పక్కన పెట్టి టీవీ ముందుకు వచ్చి ఈ యొక్క దేవుని వర్తమానం వినవలసిందిగా యేసయ్య పేరిట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాంశాన్ని ఒక్కసారి మీరందరూ రాసుకోండి. రాసుకునే వాళ్ళు, మద్యపానము సేవించట ద్వారా నష్టములు అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి చూచుకుందాం. మరొకసారి ఈ అంశాన్ని మీకు తెలియజేయటం అవుతుంది, మద్యపానము సేవించట ద్వారా నష్టాలు అన్న అంశాన్ని బట్టి దేవుని మాటలుగా మరి మూలవాక్యముగా సామెతల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. మద్యము చాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. మద్యము ఏం చేస్తుందంటే అల్లర పుట్టిస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ద్రాక్షారసము ఎలా మార్చబడుతుంది అంటే, రెండు ద్రాక్షారసాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, ఒకటి మంచిది ఒకటి చెడ్డది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒకటి మంచి ద్రాక్షాలతో తయారు చేయబడినది, మరొకటి కుళ్ళినటువంటి ద్రాక్షాలతో తయారు చేయబడినది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటున్నాడు దేవుడు, మద్యము అల్లర పుట్టించును అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. మద్యము ఏం చేస్తుందంట, అల్లర పుట్టిస్తుంది. మద్యపానము చేయవారికి, మద్యం అనగా మీకు తెలిసినటువంటి భాషలో మనందరూ ఎరిగినటువంటి భాషలో మరి చెప్పుకోవాలంటే తాగుడు, తారా, బ్రాందీ, విస్కీ, కళ్ళు ఇలాంటివి, ఇది సేవిస్తడం ద్వారా, ఇది తాగుట ద్వారా మానవుడికి నష్టమే కానీ లాభం ఏమాత్రం కూడా లేదు. అది పేరును పాడు చేస్తుంది, మంచి వ్యక్తిని పాడు చేస్తుంది, కుటుంబాలు పాడు చేస్తుంది, కాపురాలు పాడు చేస్తుంది, భవిష్యత్తును పాడు చేస్తుంది, మానవుడి యొక్క జీవితాన్ని పతనం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మానవుడి శరీరాన్ని పాడు చేస్తుంది. కనుక ఈ మద్యపానము సేవిస్తున్నటువంటి వారులరా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి అని దేవుని దాసుని ద్వారా దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో మరి మీతో సూటిగా ఈ ప్రార్థన టీవీ ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మద్యము అల్లరి పుట్టిస్తుంది. మద్యము తాగుతున్నటువంటి వ్యక్తి కొరకు మరి చిన్నలు పెద్దలు అందరూ కూడా చాలా చిన్నతనంగా మాట్లాడతారు. కనుక ఈ అల్లరి పుట్టించినటువంటి మద్యమునకు దూరంగా ఉండాలి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాటను చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29 నుంచి 31వ వరకు కొన్ని మాటలు చూసుకుందాం. 23వ అధ్యాయము 29వ వచనం, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేనటువంటి గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుకూర్చు వారికే కదా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు మద్యము వలన మనిషికి శ్రమ కలుగును అంటున్నాడు. తాగుడు వలన కుటుంబాలకు ఏమొస్తాయంటే శ్రమలు వస్తాయి. వారింట్లో జరుగుబాటు ఉండదు, ఆహారం ఉండదు, గొడ్డు ఉండదు, ఆరోగ్యం ఉండదు, బిడ్డలకి సరైనటువంటి
చదువులు ఉండో అనేకమైనటువంటి మరి మద్యపానం సేవించడం ద్వారా అనేక మంది మరి దాని మీద పడిపోయి దీని మీద పడిపోయి లేకపోతే వాహనాలు నడిపి యాక్సిడెంట్లు అయ్యి ఆ గాయాలు ఎలా ఉంటాయి అంటే మానంతటువంటి గాయాలుగా ఉన్నాయి హేతువు లేనటువంటి గాయాలు అసలు ఎవరికి కూడా అలాంటి గాయాలు అన్నడు కానటువంటి గాయాలు ఈ మద్యము సేవించు వారి వలన ఆ గాయాలు తగిలి ఆ మద్యము సేవించటం వలన అనేకమైన నష్టాలు కలుగుతాయని పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తుంది ఇదిగో దేవుడు ఎన్నడు కూడా ఆయన పరిశుద్ధ గ్రంథములో ఒక మాటను సెలవిచ్చాడు ఎందుకనగా ఈ రోజు చాలా మంది క్రీస్తుని ఎరిగిన బిడ్డలు రక్షణ పొందిన బిడ్డలు కూడా ఇంకా ఈ మద్యపానం వలన నష్టాల్లోనే ఉన్నారు వారు కూడా మద్యపానాన్ని సేవిస్తున్నారు దుఃఖకరమైనటువంటి విషయం బాధాకరమైనటువంటి విషయం ఇలాగే మరి సంఘాలకు రావటం ఇలాగే మరి సంస్కార ఆరాధనలు తీసుకుంటాం ఆయన శరీర రక్తం తీసుకుంటాం ఇది ఎంత మాత్రం కూడా నీకు క్షేమాభివృద్ధి కాదు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు పౌలు తన పత్రికలో అంటాడు ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి ఎందుకంటే దేవుని సంఘమా దేవుని బిడ్డ ఆలోచించే ఆ మద్యము సేవించడం ద్వారా నీకు అల్లరి పుట్టిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది అనేక మంది నిన్ను చిన్న చూపు చూస్తారు అనేక మంది నీ కొరకు చెడ్డగా చెప్పుకుంటారు నీ కుటుంబానికి శ్రమ నీ బిడ్డలకి వస్త్రాలు ఉండవు నీ భార్యకి తినటానికి తిండి ఉండదు నీ గృహంలో ఎప్పుడు కూడా మరి శ్రమ దైద్రం శాపాలు విలయతాండం ఆడుతూ ఉంటాయి మన గృహాలలో ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా దేవునిలోకి నేను రాకముందు క్రీస్తు నేను వెరుగకముందు నేను కూడా మద్యపానం సేవించినటువంటి వ్యక్తినే ఒకప్పుడు నేను తాగుబోతునే ఒకప్పుడు నేను కళ్ళు సారాలు బ్రాందీలు తాగినటువంటి వాడినే ఇక్కడ అంటున్నాడు ఎవరికి మంద దృష్టి అనగా చూపు కనపడదు మతి మరుపు జ్ఞాపక శక్తి ఉండదు నరాలు పాడైపోతాయి ఆరోగ్యం పాడైపోతాయి దేవుడు విలువైనటువంటి ఎన్నో అవయవాలు దేవుడు మనకి ఇచ్చాడు అవన్నీ ఈ మద్యం వలన తాగుడు వలన పాడు చేసుకున్నాను ఒకప్పుడు నేను అలాంటి వ్యక్తినే యేసుప్రభు ఎవరో నాకు తెలియదు మా కుటుంబం యేసుప్రభు నెరిగిన కుటుంబం కాదు మేము యేసుప్రభుని ఆరాధించేవారం కాదు అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు యేసు ఎవరో నాకు తెలవనప్పుడు యేసు వైపు నేను చూడనప్పుడు యేసు కొరకు నేను తెలుసుకోలేనప్పుడు ఆ రోజుల్లో నేను మద్యము తాగి అల్లర్లు చేసి గొడవలు చేసి తల్లిని కొట్టి తండ్రిని కొట్టి అక్కచెల్లిని కొట్టి అన్నతమ్ముళ్ళు కొట్టి అనేకమైన బాధలకు వారికి నేను గురి చేసినటువంటి వ్యక్తిని మా స్వగ్రామం వచ్చి నా సొంత ఊరు వచ్చి మచిలీపట్నం మరి బందర్ మాది బందర్లో పరాస్పేట అన్న ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను మా తల్లిదండ్రులు మరి లక్ష్మయ్య గారు తేజమ్మ గారు అన్నటువంటి నా తల్లిదండ్రులకు నేను మరి రెండో కుమారుడిగా మా తల్లిదండ్రులకి ఐదుగురు పిల్లలం ఇద్దరు మగపిల్లలం ముగ్గురు ఆడపిల్లలు ఆ ఇగ్రారాధన కుటుంబంలో నేను పుట్టడం జరిగింది యేసుప్రభు ఎవరో మాకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో నేను ఘోరమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను ఒక తాగుబోతుగా ఒక తిరుగుబోతుగా ఒక తిట్టుబోతుగా ఒక కొట్లాడేవాడిగా బందర్లో ఒక చిన్న మాదిరికరమైన రౌడీగా నేను జీవించినటువంటి దినాలలో నేను ఆ యొక్క మద్యాన్ని సేవిస్తున్నటువంటి దినాల్లో నేను ఎన్నో నష్టాలను కష్టాలను నేను చవిచూచాను ఆ రోజుల్లో మరి తాగుతున్న సమయంలో నా ఎమట కొన్ని వందల మంది స్నేహితులు ఉండేవాళ్ళు మేము చాలా గొడవలకు వెళ్ళేవాళ్ళం చాలా చాలా అల్లరలు చేసేవాళ్ళం చాలా చాలా పనులు మరి మద్యం సేవిస్తమే కాదు పగలు కళ్ళు తాగేవాళ్ళం సాయంత్రానికి బ్రాందీ విస్కీ రమ్ము అలాంటివి తాగేవాళ్ళం అలాగే మరి కోడి పంజాలు దాదాపు రోజుకు ఒక 30 నుంచి 35 వరకు మరి రత్న కార కిల్లీలు ఇలాంటి వేసినటువంటి పరిస్థితి మరి ప్యాకాట ఆడేవాళ్ళం అన్ని రంగాలలో ఉన్నాం మరి అమ్మ నాన్నలు ఉద్యోగస్తులు మంచి పొజిషన్లో ఉన్నాం కానీ వినలేనటువంటి ఆ యొక్క శ్రమను మేము అనుభవించాం ఆ దినాలలో మార్చినటువంటి మాకు ఆ తాగుడు నుంచి అలవాటు నుంచి విడిపించిన వాడు ఎవడు కూడా లేడు ఈ లోకంలో ఎన్నైతే చెడు అలవాట్లు ఉన్నాయో అన్నిట్లో మేము ఉన్నాం ఒక గంజాయి డ్రగ్స్ ఇలాంటివి తప్ప ఈ రోజులు అయి నడుచున్నాయి ఆ రోజులు అవి ఎక్కువగా ఉండే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను ఒకగానొక దినంలో ఇదిగో నాకేంటి
నాకు చాలామంది తాగిస్తున్నారు, చాలామంది తినిపిస్తున్నారు, చాలామంది నాతో ఉన్నారు, నేను గొడవలకు వెళ్తున్నా, ఆళ్ళ కొడుతున్నా, ఏళ్ళ కొడుతున్నా, సెటిల్మెంట్ చేస్తున్నా, అనేకం చేస్తున్నానని నేను విర్రవిగినటువంటి పరిస్థితుల్లో నాకు కారులు వేసుకొచ్చి ఇంటికి తీసుకు ఇంటి నుంచి నన్ను తీసుకెళ్ళి నన్ను వాళ్ళు వాడుకుని నాకు బిర్యానీలు, తాగుడు, బ్రాందీ, విస్కీ, కళ్ళు ఏం కావాలంటే అది సమస్తం సప్లై చేసేవాళ్ళు. నాకు ఇది తిరుగులేదనుకున్నా, ఇదే గొప్ప జీవితం అనుకున్నా, ఇది నేను ఒక మకటం లేని మహారాజుని అనుకున్నా, నాకెప్పుడు శ్రమ రాదు, నాకెప్పుడు ఇబ్బంది రాదు, నాకెప్పుడు ఇరుకు రాదు, ఆకలి దప్పులు ఉండవు, వస్త్రహీనత ఉండదు అనుకుని నేను విర్రవీగాను. కానీ ఒక దినము రానే వచ్చింది, ఆ దినము నా శ్రమ నా మీదకి వచ్చేసింది. నేను మరి ప్రేమించిన వివాహం చేసుకుంటూ జరిగింది, ఉయ్యూరు వచ్చాను, ఉయ్యూరులో ఉన్నాం. నా ఆ దీనస్థితి, నాకున్నటువంటి పరిస్థితి, ఆ ఉయ్యూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కులస్తులందరూ కూడా చూసి వీడు అక్కడ ఉన్నప్పుడు తాగుబోతూ, తిరుగుబోతూ, తిట్టుబోతూ, కొట్లాడేవాడు, ఇవన్నీ చేసేవాడని వాళ్ళందరూ నన్ను నేనున్నటువంటి మీ పాస్టర్ గారు అక్కడ పుట్టి పెరిగింది మా మిస్సెస్ గారు ఆ ప్రాంతం నుంచి కూడా నన్ను వెలివేశారు బయటికి. నాకెవరూ లేరు, నేను అమ్మను కొట్టా, నాన్నను కొట్టా, అన్నతమ్ముళ్ళు కొట్టా, అక్క చెల్లెలు కొట్టా, బంధువులు కొట్టా, అందరినీ నేను హింసించినటువంటి వాడిని. అందరూ నేనంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు కూడా లేరు, అందరితో చేశారు. చాలామంది అనుకున్నారు వీడు మచిలీపట్నం చెల్లిపోయాడు, వీడు బంధన చెల్లిపోయాడు, మాకు దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు అందరూ. నేను ఉయ్యూరు వచ్చేసి నప్పుడు నాకు వస్త్రహీనత, ఆహారం లేనటువంటి స్థితి, నేను నా భార్య ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం, అనేక మందికి మేము మొరపెట్టాం, అనేక దైవాలను మేము మొరపెట్టుకున్నాం. మా అమ్మారు ఎవరు కూడా వినలేదు దేవుడి సంగమ, ఎవరు మా వైపు చూడలా, ఎందుకంటే మేము మరి మద్యం సేవించి ఘోరమైన పాపంలో ఉండేవాళ్ళం కనుక మమ్మల్ని ఎవ్వరు కూడా దగ్గరికి చేర్చుకోలా, ఎవ్వరు అయ్యో పాపం అని చెప్పిన వాడు ఎవరు కూడా మాకు లేరు. మా బంధువులు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ చేసి వీడు బందరులో భయంకరమైన తాగుబోతు, భయంకరమైన కొట్లాట్లాడేవాడు, ఈ రౌడీ ఓడీడు, వీడిని ఇక్కడ పంపించారు, వీడిని తీసుకెళ్ళిపోండి, వీడిని మీ ఊర్లో పెట్టుకోండి, మా ఈ ఊర్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అందరినీ భార్యని అందరిని అక్కడ పెట్టుకోండి అన్నప్పుడు మా బంధువులందరూ మచిలీపట్నం ఉన్నటువంటి వాళ్ళందరూ వాడెవడో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని చెప్పి నన్ను ఆ రోజున ల్యాండ్ ఫోన్స్ ఉండే 1998-99 టైంలో నేను అప్పటి వరకు నాకు యేసుప్రభు ఎవరో తెలియదు. అలాంటి సమయంలో మరి ఫోన్లు చేసి ఆ ల్యాండ్ ఫోన్ ద్వారా మా వాళ్ళకి చెప్పినప్పుడు వాడు చచ్చిపోయాడు అనుకుంటాం, మా అమ్మలు వీళ్ళందరూ అయితే ఈడే లారీ కింద పడిపోతాడు, రోడ్ల లారీ కింద పడిపోతాడు, ఇంతకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, తాగి మమ్మల్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఎంతగానో బాధపడేటటువంటి రోజులు వారి నోటితో మాటలు నేను విన్నాను. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను అని మేము ఆ ఉయ్యూరు ప్రాంతానికి నేను పాస్టర్ గారిని వివాహం చేసుకుని అక్కడికి వెళ్తాం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడి నుంచి కూడా మా యొక్క పాస్టర్ గారు మా యొక్క కులస్తులు అందరు కలిసి అక్కడి నుంచి మమ్మల్ని వెలివేయటం జరిగింది. మేము రెల్లి కులం అని చెప్పేసి ఆ కులంలో ఉంచి మేము పుట్టాం, ఎందుకంటే ఆ యేసుప్రభు వారు పెట్టినటువంటి కులం మాత్రం ఇది కాదు, మనుషులు పెట్టుకున్నారు కులాలు. కులం పేరు చెప్తున్నానని మీరు అనుకోవద్దు, వాటిలోంచి మేము వచ్చాం. మేము గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీల్లో మరి సేపర్గా రోడ్లు ఊడవటం, మరి ఆ పబ్లిక్ లెట్రిన్ శుభ్రం చేయటం, డ్రైనేజ్ శుభ్రం చేయటం, అలాంటి వర్క్ మరి మా జాతి కలిగిన వాళ్ళు, మా జాతిలో ఉన్న వాళ్ళందరూ చేస్తారు. అలాంటి కులంలో నేను పుట్టి పెరిగాను. మరి ఆ కులంలోంచి నాకు అక్కడి నుంచి వెలివేయటం జరిగింది. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాం. ఆ రోజుల్లో అద్దె కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి, ఆహారం లేని పరిస్థితి. నాతో దాదాపు 100 నుంచి 150 మంది స్నేహితులు మచిలీపట్నంలో నాతో పాటు తిరిగారు. వాళ్ళందరికీ కూడా నన్ను చూస్తానికి విజయవాడ వెళ్తున్నప్పుడు, లేకపోతే గంగూరులో మరి పలావులో బిర్యానీలు తినడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది, నన్ను పలకరిస్తానికి చూస్తానికి చాలామంది వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో మరి ఆహారం లేక నేను అల్లాడిపోతున్న సమయంలో నా దగ్గర ఉన్నటువంటి ఎన్నో వేలు, ఆ లక్షలు నేను వారి కొరకు, వారి పార్టీల కొరకు, తాగుడు కొరకు నేను పాడు చేసిన రోజులు ఉన్నాయి. మచిలీపట్నంలో నేనున్నప్పుడు వారిని నేను అడిగినప్పుడు, ఒరే ఆహారం లేక అల్లాడిపోతున్నారా, ఒక 5 కేజీలు బియ్యమన్నా, ఉయ్యూరులో రైతు మార్కెట్ ఉందిరా బస్ స్టాండ్ పక్కన, ఆ రైతు మార్కెట్లో బియ్యమన్నా మాకు ఇప్పించండి అన్నప్పుడు వాళ్ళు మాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు తాగుతావంటే తాగుడు పోయిపిస్తాం కానీ మేము బియ్యం అలాంటివి మేము ఇప్పించాం అని చెప్పారు. ఆశ్చర్యం కలిగింది దేవుని బిడ్డల, చాలా దుఃఖపడుతున్నటువంటి రోజులు.
కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తినడానికి ఆహారం లేదు. ఆ యొక్క మరి మచిలీపట్నంలో ఉన్నప్పుడు రాజభోగం అనుభవించాను, తినడానికి తాగడానికి లోటు లేదు. మరి ఈ తాగుడు వల్ల ఈ మద్యపానం వలన నష్టం నాకు వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ రోజున నా కంటి చూపు పోయింది, నా రెండు కళ్ళకి ఆపరేషన్స్ అయినాయి తాగుడు వలనే. నాకు మతిమరుపు వచ్చేసింది, నా శరీరంలో నరాల బలహీనత వచ్చేసింది. ఇవన్నీ దేని వల్ల వచ్చినాయి అంటే తాగుడు వలనే వచ్చింది. నా జాపశక్తి తగ్గిపోయింది, ఒక్కోసారి మాట్లాడుతున్నప్పుడు తత్తరిల్లిపోతున్నాను, తడబడిపోతున్నాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే తాగుడు వలనే వచ్చింది. ఎందుకంటే మద్యపానము ఆ మనిషికి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రోజున నేను తెలుసుకోగలిగాను, ఆ రోజు వరకు నాకు తెలియదు. అలా నా స్నేహితులు నాకు ఎవ్వరు కూడా సహాయం చేయటానికి ముందు రాలా, నా బంధువులు ముందు రాలా, నా తల్లిదండ్రులు ముందు రాలా. నాకు ఆస్తులు ఉన్నాయి, మా తాత ముత్తాలు సంపాదించింది, మా తల్లిదండ్రులు ఆస్తి కూడా మేము మీకు ఇవ్వం అని చెప్పి నాకు ఖండితంగా చెప్పేశారు వాళ్ళు. అలాంటి సమయంలో మేము ఒక చోటకి అద్దెకి వెళ్ళాం, అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి. ఆ ప్రాంతంలో ఒక చర్చి, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఆ ప్రాంతంలో ఉంది. మేము ఆ ప్రాంతానికి ఒక ముస్లిమ్స్ ఉంటే ఉయ్యూరులో ఆ ముస్లిమ్స్ గృహంలో ఆ రోజుల్లో మేము అద్దెకి వెళ్ళాం. ఆ ప్రార్థనా మందిరం దగ్గర కొన్నాళ్ళు మేము అద్దె కొనడం జరిగింది. ఆ తర్వాత నా మచిలీపట్నం నుంచి నాకు వచ్చినటువంటి స్నేహితులు మరి నన్ను తీసుకెళ్ళి ఒక్కగానొక దినమున నాకు బాగా తాగించడం జరిగింది. ఆ తాగిన సమయంలో నేను బాగా తాగి రెండు రెండున్నర ప్రాంతంలో నేను ఇంటికి రావటం జరిగింది. నేను ఇంటికి వస్తున్నప్పుడు ఆ ప్రార్థనా మందిరంలో మరి మూడు దినాలు యేసుక్రీస్తు సువార్త సభలు జరుగుతున్నాయి. పగలు రాత్రి కూడా కూడికలు జరుగుతాం, అక్కడ యేసుప్రభు పాటలు పాడతాం, వాక్యం అందిస్తాం, అవన్నీ జరుగుతున్నాయి. నేను అలాగే తోల్తా వచ్చి పాస్టమ్ గారు చిన్న కూలి పని చేసుకుంటా ఉండేది. ఆ రోజుల్లో నేను ఇంటికాడే ఉండేవాడిని. అక్కడికి వచ్చి ఆ లోపలికి వెళ్ళి నేను ఆ తోలతానే తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తలుపు దగ్గరికి వేసి ఆ మంచం ఉంటే మంచం మీద అలాగే షర్టు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఫుల్లుకు తాగి నేను ఆ మంచం మీద పడిపోవటం జరిగింది. నేను పడిపోయి నిద్రపోతున్నటువంటి సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి ఆ ప్రార్థనా మందిరంలో నుంచి, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో నుంచి ఒక పాట నా చెవిలో పడింది. ఆ పాటని నేను వినగలుగుతున్నా ఆ మత్తులో కూడా. ఆ పాట ఇలా పాడుతున్నారు అక్కడ ఉండదు, ఎందుకంటే అప్పటి వరకు యేసుప్రభు గారు నాకు తెలియదు. యేసుప్రభు అంటే ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. ఆ మందిరంలోంచి ఆయన పాట పాడుతున్నాడు. ఆ పాట నాకు వినపడుతుంది. ఆ పాట ఇలాగా అక్కడి నుంచి వస్తుంది. ఆ పాట ఈ రకంగా వస్తుంది. ఎంత కృపామయు డవు ఏసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించిన వయ్యా. ఎంత కృపామయు డవు ఏసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించిన యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. హల్లెలూయా. ఇలా పాట వస్తుంది రాగానే ఎమ్మటే తాగింది నాకు, కొంత దిగిపోయింది ఆ మాట వినంగా. ఈయనెవరో కృపామయుడైనటువంటి దేవుడా యేసయ్యా, నా కొరకు నలిగిపోయాడా, నా కొరకు కరిగిపోయాడా, నా కొరకు ప్రాణం ఇచ్చాడా అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత మరలా చరణం పాడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి బ్రదరు. ఆ చరణం కూడా ఈ రీతిగా ఉంది. కన్న తల్లి తండ్రులు నన్ను మరచినను, ఈ లోకము నన్ను వెలివేసినా, మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నా దుడవు, ప్రేమతో పిలచిన నా దుడవు, ఎంత కృపామయుడవు ఏసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఇలా మరొక చరణం వచ్చింది.
అప్పుడు ఇంకా పూర్తిగా నా తాగుడు దిగిపోయి పడుకున్న నేను తులిక్కిపడి లేచాను. ఈయన ఎవరు? ఈయన ఇంత గొప్ప దేవుడా? ఈయన ఎవరు? నాతోనే మాట్లాడుతున్నాడు. ఆ చర్చిలో నుంచి పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. నా తల్లిదండ్రులు నడిపించి పెట్టారు. ఉయ్యూరు నుంచి బందరు ఫోన్ చేస్తే వాడు చనిపోయాడు అనుకుంటున్నాం, వాడు మాకు వద్దు అని చెప్పారు. ఇక్కడికి వస్తే ఉయ్యూరులో మా కులస్తులు నన్ను వెలివేశారు, తల్లిదండ్రులు నన్ను వెలివేశారు. అయినా యేసుప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడవలేదు, నేను నిన్ను మరవలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ కొరకు ప్రాణం ఇచ్చానంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఇలాంటి దేవుడు అక్కడ ఉన్నాడా? ఇంతమంది మరి నేను ఆరాధిస్తున్నటువంటి దైవాలు ఎవరు కూడా నాతో ఎందుకు ఇన్నాళ్ళు మాట్లాడలేదు? నా కష్టాన్ని బాధను ఎందుకు నాలో నుంచి తొలగించలేదు? నేను నా భార్య కూడలేక మరి ఆ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతున్నాం, బిడ్డలు మేము ఏంటి అనుకున్నప్పుడు మళ్ళీ ఎంబటే మరొక చరణం వస్తుంది. ఆ చరణంలో ఇలా పల్లవి, ఆ చరణం ఇలా వస్తుంది. బండలాంటిది నాది మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం, మార్చినావు నీ సాక్ష్యముగా, మార్చినావు నీ సాక్ష్యముగా, ఇచ్చినావా మెత్తనైనా కొత్త జీవితం, ఇచ్చినావా మెత్తనైనా కొత్త జీవితం, ఎంత కృప మయుడావు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించిన వయ్యా. ఇలాగా ఆ పాట నేను వినట ద్వారా నేను యేసు దేవుడినని ఎంబటి అక్కడే నేను యేసు ప్రభువాన్ని అంగీకరించడం జరిగింది. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈరోజు వరకు దేవుడు నా స్థితిని, నా గతిని, నా పరిస్థితిని సమస్తమును కూడా యేసుదేవుడు మార్చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుంచి నా తాగుడు నేను మానేశాను, నాకున్న అలవాట్లను నేను విడిచిపెట్టాను. మోకాళ్ళుంచి ప్రార్థన చేసి యేసు ప్రభువుని అడిగా, అయ్యా ఇప్పుడే ఈరోజే నా స్నేహితులు కూడా వచ్చారు, నేను రైతు మార్కెట్లో బియ్యం కొనిపెట్టండి రా అంటే వాళ్ళు తాగిస్తాను కానీ మేము బియ్యం ఎత్తాలి కొనిపెట్టమని చెప్పారు. ఇదిగో నేను అయినా నేను బుద్ధిహీనులాగా వాళ్ళు తాగిచ్చినటువంటి ఆ సారాన్ని మళ్ళా తాగి వచ్చి నేను ఇలా ఇంట్లో పడుకున్నాను. ఇదిగో ఆ సేవగ్రాలు కూలి పనికి వెళ్ళి నా భార్య నన్ను పోషిస్తుంది, తన ఇంట్లో ఉండాలి యజమానుడిగా నేను కనుక ఇంటికి, నువ్వు పురుషుని యజమాని ఉంచావు కనుక పురుషుడు స్త్రీని ఇంట్లో పెట్టి పోషించాలి, కానీ నేను బుద్ధిహీనుడిగా అమ్మగారిని, నా భార్యని పనికి పంపించి కూలి పనికి నేను ఇంట్లో ఉంటున్నాను, నన్ను క్షమించు, నన్ను ఈ రోజు నుంచి నా పాపాలని నువ్వు క్షమించి, ఇదిగో నువ్వు నా భవిష్యత్తుని మార్చినట్టయితే, నాకు ఆహారము ఇచ్చినట్టయితే, ఎక్కడ నేను తునికింపబడ్డానో, ఎక్కడ నన్ను అసహించుకున్నారో వారందరినీ నన్ను గౌరవించే రీతిగా నువ్వు చేసినట్టయితే నేను నువ్వే దేవుడు అని నేను నమ్ముతాను, అంగీకరిస్తానని చెప్పి నేను మోకాలిని ప్రార్థించినప్పుడు దేవుడు మరుసటి రోజు నుండే నా భవిష్యత్తుని దేవుడు బంగారు భవిష్యత్తుగా మార్చేశాడు. దేవుడు బిడ్డలారా, దేవుడికి మహిమ కలుగును గాక. నా తాగురేట వెళ్ళిపోయిందో తెలియదు, నా ప్యాకాట్లెట్ వెళ్ళిపోయి తెలీదు, శీలయామోహం, కోడి పంజాలు, అనేకమైనటువంటి కిల్లి అలవాట్లు మొత్తం యేసు ప్రభు నా దగ్గర నుంచి తీసివేయటం జరిగింది. ఆ రోజు నుంచి నేను యేసు నా రక్షకుడిగా, నా స్వరక్షకుడిగా, నిజరక్షకుడిగా నేను అంగీకరించబడ్డాను. మా కుటుంబం అంతా, పాస్టమ్ గారు, మేము పాస్టమ్ గారులు, నాన్నగారులు, మరి అమ్మగారులు, అన్నతమ్ముడు, మేమందరం కూడా యేసునందు విశ్వసించాం, యేసు దేవుడిగా మేము ఎరిగాం, నమ్మాం, ఆయన సన్నిధిలో ప్రార్థించాం, మొరపెట్టాం. దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అదిగో ఎవరైతే మమ్మల్ని తోసివేశారో, నా తల్లిదండ్రులు మళ్ళా నన్ను బందరు పిలిపించుకుని మచిలీపట్నం నన్ను నత్తుకున్నారు, నా బంధువులందరూ నన్ను ఈరోజు ప్రేమిస్తున్నారు, వాళ్ళందరూ మళ్ళీ నన్ను పిలిచి మచిలీపట్నం పరాస్పేట ఏరియాలో సువర్ణ కళ్యాణ మండపం పక్కన కంతేటి కృష్ణమోహన్ గారు డాక్టర్ గారు అని ఉన్నారు, వారి పక్కన బజారులోనే లోపలికి వస్తే మాకు అక్కడ సొంత స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు మాకు ఇచ్చారు. లక్ష రూపాయలు ఖరీదు చేసినటువంటి స్థలాల్ని దేవుడు మరలా ఆస్తిలో చిల్లిగా మిమ్మని మమ్మల్ని బయటికి గెంటేసినటువంటి మాకు యేసు ప్రభువుని నమ్మినాక మళ్ళీ మా బంధువులు, మా తల్లిదండ్రులు చేర్చుకుని ఆస్తిలో, వారి హృదయంలో, వారి మనసులో కూడా మాకు స్థానాన్ని ఏర్పాటు చేయించాడు యేసుక్రీస్తు దేవుడు.
సమస్త మహిమ నా యేసుకే కలుగును గాక. ఎందుకంటే అంత గొప్ప దేవుని మేము ఎరిగాం, రక్షణ పొందాం. ఇదిగో దేవుడు ఈరోజు తన సేవలో తన సేవకుడిగా నన్ను వాడుకుంటున్నాడు. 2008వ సంవత్సరంలో నేను సేవ ప్రారంభించా ఊయూరులో. దేవుడు నా ద్వారా ఆయన ఆశ్చర్య కార్యములు చేయిస్తూ ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు, ఒక మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడైతే నేను పోగొట్టుకున్నానో, ఎక్కడైతే నేను అవమానించబడ్డానో ఆ స్థలంలో దేవుడు నా తల ఎత్తువాడిగా నన్ను ఉంచాడు. ఎందుకంటే ఎక్కడైతే ఏ ఒక్క ఊయూరులో ఏ కులమైతే నన్ను వెలివేసిందో ఆ కులమే మరలా 2010లో నన్ను పిలిచి మళ్ళీ అదే కులానికి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఆ కులానికి, అక్కడున్న కుల పెద్దలందరూ. ఇవాళ వాళ్ళందరూ కూడా ఆ కులము, ఆ కుల పెద్దలు, ఆ సంఘ లీడర్స్ అవన్నీ కూడా విడిచిపెట్టి అనేక యూనియన్స్కి నేను ప్రెసిడెంట్గా పనిచేశాను. ప్రజా ఉపయోగపడినటువంటి యూనియన్లకి అవన్నీ కూడా విడిచిపెట్టి ఈరోజు కేవలం దేవుడి సేవ మీద ఆధారపడి దేవుని పరిచర్య జరిగిస్తున్నాను. దేవుని తన సేవకుడిగా నన్ను నిలబెట్టి అనేక ఆత్మలు, దాదాపు 100 మంది పైన మరి ఆత్మలు నా ద్వారా దేవుడు అన్ని కుటుంబంలో ఉన్న వారిని రక్షణ మార్గంలోకి నడిపించాడు. నా బంధువులు రక్షించుకున్నా, నా కులవారిని రక్షించుకున్నాను. హాయిగా ఈరోజు క్రీస్తులో మేమున్నా. నాకు మంచి కంటి చూపుని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను తాగిన తాగుడికి, నాకున్నటువంటి బలహీనతలకి, పెరాలసిక్స్, అనేకమైన ఆటోటాకులు ఇలాంటివి రావాలి. ఎప్పుడైతే నేను అట్లకి దూరమయ్యానో, యేసు ప్రభులోకి వచ్చానో, సమస్త బలహీనతను ఆ ముట్టి దేవుడు స్వస్థపరిచాడు. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. మచిలీపట్నం ఉన్నప్పుడు నేను పాల ఉబ్బసం అని మా వంశ పారపర్యంగా ఉంది, కృష్ణోపిలి అంటారు. శీతాకాలం, వర్షాకాలం నేను బయటకు వస్తానికి అవకాశం లేదు. రాత్రి అంతా తగ్గటమే, డొక్కలో నొప్పులు వచ్చాయి. ఆయాసంతో నేను ఎంతో బాధపడేవాడిని. నేను ఊయూరు వచ్చాను, యేసు ప్రభు నన్ను దర్శించాడు, ఆయన నమ్ముకున్నాను. ఆ రోగం నుంచి కూడా దేవుడు నన్ను బాగు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా ఎందుకంటే నేను మద్యపానం సేవించాను కనుక, నేను ఆ నష్టాలు అనుభవించాను కనుక, ఆ శ్రమలు నేను అనుభవించాను కనుక, నా ప్రియ తమ్ముడు అన్న ఇదిగో నేను చెప్పగలుగుతున్నాను. వాటికి దూరంగా ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో యిర్మీయా గ్రంథములు అంటున్నాడు, మద్యపానం వలన మత్తు కలిగిస్తుందంట. ఇదిగో యెషయా గ్రంథం 28:7 అంటాడు, మద్యపానం వలన తత్తర పడతావు అంటున్నాడు. ఇదిగో హోషేయ గ్రంథము 4:11 ద్వారా అంటున్నాడు, మద్యపానము మతిని చెరుపుతుందంట, మతి మరుపును కలగ. డబ్బిచ్చి మనం ఆ అన్ని బలహీనతలను కొనుక్కు తెచ్చుకుంటున్నాం. ఇదిగో యేసు దేవుడు నీ కొరకు, నా కొరకు, తాగుబోతుల కొరకు, పాపులైనటువంటి మన కొరకు ఆయన రక్తమును చిందించాడు సిలువలో. ఆయన ఎవరి కొరకో కాదు, నా ప్రియ సోదరి సోదరుడా, నీ కొరకు, నా కొరకే సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. కనుక యేసు వైపు చూడు. నీకున్నటువంటి తాగుడా, వ్యభిచారమా, దురలవాట్ల, కోడిపంజి అలా పేకాట ఏదుందో యేసు ప్రభు నువ్వు అడిగితే యేసు ప్రభు నీకున్న అలవాట్ల నుంచి ఆయన దూరం చేస్తాడు. ఆయన తప్ప ఈ అలవాట్ల నుంచి దూరం చేసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని మనవి చేస్తూ, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, యేసు వైపు చూడు, ఆయన మార్గంలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అంటాం. ఆయన ఏపు చూస్తే నా జీవితంలో చేసిన కార్యములు మీ జీవితంలో కూడా చెయ్యును గాక. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.